యాంగిల్స్ మార్చిపోతాడు, మమ్మల్ని అడుగుతారు. ఓకే సార్. మాట్లాడుకుంటారా సార్? అజోల్ నియోజకవర్గం మలికిపల్లి నుంచి మాట్లాడుతున్నాను, జనసేన పార్టీ నుంచి. మరి 4 రోజుల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళలకి రుణాలు అందజేయడం కార్యక్రమంలో మరి రామరాజులంక సర్పంచ్ గారు అయినటువంటి మా జనసేన పార్టీ సర్పంచ్ గారు మరి పాల్గొనడం జరిగింది. వారికి ఆ స్టేజ్ మీద ఒక అవకాశం ఇచ్చి మాట్లాడమన్నప్పుడు ఆయన మరి మహిళలందరూ కూడా మరి బాగోవాలి, రేపొద్దున మరింత అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి స్థానికంగా అక్కడ ఉన్న కొంతమంది వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అవనివ్వండి, లేదంటే ఆ పత్రిక అవనివ్వండి, సాక్షి పత్రిక, మరి వక్రీకరించి రాసి ఆయన మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్టు రాశారు. మరి ఇది చాలా తప్పుడు కార్యక్రమంగా మేము అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే మరి ఆయన గతం నుంచి రామరాజులంక గ్రామశాఖ అధ్యక్షుడిగా కొనసాగుతూ మరి అందరం అన్నలతోటి మరి రామరాజులం గ్రామం అంటే చాలా పెద్ద గ్రామం అండి రాజు నియోజకవర్గంలోనే. మరి అటువంటి గ్రామానికి ఒక సర్పంచ్గా అయినా మరి ఎన్నికయ్యి ప్రథమ పౌరుడిగా కొనసాగుతున్న వ్యక్తిని మరి ఒక దళిత సంఘానికి సంబంధించిన ఒక వ్యక్తిని మరి ఈ రకంగా వక్రీకరించి మరి ఆయన్ని అభాష పాలు చేయడం కోసం ప్రయత్నం చేయడం ఎంతవరకు సవాబు కాదని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ జనసేన పార్టీ ఈ రాజు నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. మేమందరం కూడా మీరు ఎన్ని రకాలుగా మీరు ప్రలోభాలు పెట్టినా కూడా మేము చాలా బలంగా ఉంటాం, రేపొద్దున రాబోయే ఎలక్షన్లో కూడా మేము ఎదుర్కొంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం తెలియజేస్తున్నాను. మరి మొన్న గతంలో జరిగినటువంటి 28వ తారీఖు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అనే ఒక మీటింగ్లో నాకు రమ్మని ఆహ్వానం రావడం జరిగింది. నేను ఒక సర్పంచ్గా వెళ్ళాను, జనసేన పార్టీలో నగినటువంటి మాది రామరాజులంక అండి. నేను జనసేనలో జనసేన పుట్టుగాలు నగ్గి నేను జనసేన పార్టీకే నేను చివరి వరకు ఉంటానని ఆ రోజు నేను వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఆ రోజు ఆ మీటింగ్లో వెళ్ళి ఈ రుణమాఫీ గురించే మాట్లాడడం జరిగింది. కానీ ఈ పత్రికా పాతికేయులు ఏం చేశారంటే పేపర్ స్టేట్మెంట్లో సాక్షి ముఖ్యంగా వాళ్ళు నన్ను విమర్శించి రాయడం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలి అన్నట్టుగా వాళ్ళు నా మీద బురద జల్లడం చూశారు. వాళ్ళకి దారిలన్నీ మూసిపోయింది కాబట్టి ఏ దారి లేదు. అందుకు నాలాంటి ఒక సాధన మీద ఈ ప్రయోగాలన్నీలో వేయటం జరుగుతుంది. మరి నేను పూర్తిగా దీనికి ఖండిస్తున్నాను. దమ్ముంటే వాళ్ళకి నా ఎదుర్కొండా వచ్చి మా పార్టీని ఎదుర్కోమని చెప్పండి. అంతే తప్ప ఇలాంటి చిన్ని చిన్ని శిల్పి గజ్జలు చేసే కార్యక్రమాలు చేయొద్దని చెప్పని వాళ్ళకి నేను మళ్ళీ మరి మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మా జన సైనికులు, మా జనసేన పార్టీ యొక్క నాయకులు అందరికీ కూడా ఈ యొక్క నేను విన్నపం తెలియజేస్తున్నానండి. నా మీద వచ్చినటువంటి ఈ యొక్క వదంతు ఇది అందరికీ కూడా వైరల్ అవ్వడం వల్ల నేనేదో తప్పు చేశాను అనుకున్నాను. కానీ ఆ రకంగా నేను ఎటువంటి స్థితిలో చేయలేదు. జనసేన రొట్టుగారికి నేను నిబద్ధతతో బతికినటువంటి వ్యక్తిని నేను నా శిరస్థాయి వరకు నా తుది శ్వాస ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీకి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి నీకు ఈ పార్టీ తెలియజేసుకుంటూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.